దేవుడు ప్రేమ స్వరూపియై ఉన్నాడు. 1 యోహాను 4:16. ప్రేమ సర్వశక్తి గలది. దేవుడు సర్వశక్తిమంతుడు, ఎందుకంటే ఆయన ప్రేమస్వరూపి. మేము మా పిల్లలను ప్రేమిస్తున్నాం కదా అని మీరు అనవచ్చు. అది నిజమైన ప్రేమ కాదు. తరచుగా అది స్వార్థపూరితంగా ఉంటుంది. అయితే దేవుని ప్రేమ పవిత్రమైనది. నీవు ఆయన అందున్నట్టి దైవిక ప్రేమను కలిగి ఉంటే ఎన్నో కార్యములు చేయగలవు. విశ్వాసము మన సామాన్యమైన ప్రేమను దైవికమైన ప్రేమగా మారుస్తుంది. తల్లి ప్రేమ ప్రకృతి సిద్ధమైన ప్రేమ. ఆమెలో విశ్వాసం ఉన్నప్పుడు ఆ ప్రకృతి ప్రేమ శక్తివంతమైనదిగా మారుతుంది. ఆ శక్తివంతమైన ప్రేమ చేత నింపబడి నీవు ప్రార్థించినప్పుడు నీకు పైనుండి శక్తి అనుగ్రహించబడుతుంది. మరి నీవు ఈ దైవిక ప్రేమను కలిగి ఉన్నావా? నీవు ఓ 10 మందిని ఈ దైవిక ప్రేమతో ప్రేమించుటకు ప్రయత్నిస్తే నీవు బలపరచబడతావు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుడు మన కొరకు చనిపోవుటకు ఆయనను లోకమునకు పంపించాడు. పరలోకమునకు అతి సమీపముగా నుండే స్థలము మన గృహమే, ఎందుకంటే అక్కడ ప్రేమ ఉంటుంది. పిల్లలు, తల్లిదండ్రులు, భార్యాభర్తలు మధ్య పరస్పర ప్రేమ ఉంటుంది. పరలోకము ప్రేమ ద్వారా సిద్ధపరచబడిన అద్భుత ప్రదేశం. క్రీస్తు భార్యాభర్తలతో కూడా నుంటే వారి ప్రేమ నిజమైన ప్రేమగా ఉంటుంది. క్రీస్తు మనతో కూడా నుంటే మన మధ్య కలహములు ఉండవు. క్రీస్తు లేకుండా మనము ప్రేమను కలిగి ఉండవచ్చును, కాని అది కేవలము ఐహికమైన ప్రేమయే. క్రీస్తు మనకు దైవిక ప్రేమను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను పాపం నుండి దూరంగా ఉంచుతాడు. పరిశుద్ధుడైన పౌలు ప్రేమను గురించి, నీలో ఒక విధమైన వ్యాధి ఆరంభమవుతుంది, తనను సిలువ వేస్తున్న వారిని యేసు సిలువపై నుండి క్షమించాడు, నీవు కోపం తెచ్చుకుంటే నీ కడుపు దెబ్బతింటుంది, ద్వేషము మరియు పగలతో నిండిన మనుషులు త్వరగా చనిపోతారు. మనుషులలో ప్రేమ ఉండవచ్చును, గాని అట్టి ప్రకృతి సంబంధమైన ప్రేమ ఎంతో స్వార్థపూరితమైనది. నేను నా కుటుంబము అంటావు, కాని క్రీస్తు వచ్చినప్పుడు ఆయన నీ సహజమైన స్వార్థపూరిత ప్రేమను దైవికమైన ప్రేమగా మారుస్తాడు. అప్పుడు నీ హృదయము ఇతరుల కొరకైన భారమును కలిగి ఉంటుంది. నీవు నీ పొరుగు వారిని ప్రేమించడం ఆరంభించగా నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. పరలోకము ఎక్కడో ఉంటుందని అనేకులు భావిస్తారు. ఎక్కడో కాదు, నీవు మారు మనసు పొందినప్పుడు పరలోకము నీ ఇంటిలోనే ఆరంభమవుతుంది. కల్మషము లేని ఆ హృదయమును దేవుడు ప్రేమతో నింపుతాడు. ఒక సంఘములో దైవికమైన ప్రేమతో నిండిన మనుషులు 1 డజను మంది ఉంటే ఆ సంఘము దీవించబడుతుంది. మరి నీ ఇంటిలో ఆ ప్రేమ ఉన్నదా? లేక నీవు పొరుగు వారికి విరోధముగా ఏమైనా కలిగి ఉన్నావా? మనము ఇతరులను ప్రేమించాలని పరిశుద్ధుడైన పౌలు నేర్పిస్తున్నాడు. అన్ని చోట్ల ప్రేమే కనబడాలి. మనము పొరుగు వారిని, బంధుమిత్రులను ప్రేమించలేనందుకు దుఃఖపడాలి. అసలు ఇతరులను ఎందుకు ద్వేషించాలి? ప్రవచించు కృపావరము కలిగి ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. క్రైస్తవ్యము యొక్క మూల బోధ అదే. నీవు ఇతరులను ప్రేమించినప్పుడు నీవే ఒక ఆశీర్వాద కారణంగా నుండి నీ జీవితము శక్తివంతంగా నుంటుంది. మనకు కొరతనున్నది ఏమిటి? ధనమా? కాదు, ప్రేమయే. అయితే మనము ఆ ప్రేమను ఎందుకు అనుభవించలేకపోతున్నాము? మన హృదయములలో పోగుపడి ఉన్న అపవిత్రతను బట్టి మనము ఈ ప్రేమను అనుభవించలేకపోతున్నాము. పొరుగు వారిని ప్రేమించేవారు దేవునితో సహవాసం చేస్తారు. నీకు శుద్ధ హృదయం ఉందా? నీవు మారు మనసు పొంది దేవుని వాక్యమును ధ్యానించుచున్నప్పుడు నీ ప్రేమ దైవిక ప్రేమగా మార్పు చెందుతుందా? ప్రేమ యొక్క శక్తి పరిధి అపరిమితము. కనుక మనం ఒకరినొకరు ప్రేమించుదుముగాక. క్రైస్తవ బోధ యొక్క చివరి పాఠము ప్రేమయే. యోసేపు ప్రేమతో నింపబడినాడు. ఆయన తన శత్రువులను ముద్దు పెట్టుకున్నాడు. దుష్టుని విగ్రహారాధనకి దేశమైన ఐగుప్తును ఆయన తన దినములలో ఒక
ఒక దీవెనకరమైన స్థలముగా మార్చివేశాడు. ప్రేమ చేత నింపబడిన దానియేలు చెరలోనున్న తన ప్రజల కొరకు ఎంతో ప్రార్థించినాడు. ఆయన ప్రార్థన యూదులకు బబులోను నుండి యెరూషలేమునకు తిరిగి రప్పించినది. నిజమైన ప్రేమ ఇతరులకు క్రీస్తును అందిస్తుంది. నీలో నిజమైన ప్రేమ ఉంటే నీవు ఇతరులకు క్రీస్తును గురించి చెప్తావు. పరలోకపు ప్రేమ యొక్క అత్యుత్తమ కానుక ఈ భూమి మీదనే అందించబడుతుంది. ఆ కానుక యేసుక్రీస్తే. నీవు నీ బంధువర్గము ప్రేమిస్తే వారికి సువార్తను అందిస్తావు. రక్షకుడైన యేసు ద్వారా తప్ప నిజమైన ప్రేమ సమాధానములు దొరికే అవకాశం లేదు. ఆయన ప్రేమతో నింపబడి ఉండుము.